Hello everyone, welcome back to Air Pathshala. Wishing you a very happy Sunday. ఈ రోజు మీరు నా దగ్గర నుంచి ఎడిటోరియల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇది సెపరేట్గా కండక్ట్ చేస్తుంది. దీనికంటే ముందు మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అంటే, సార్ రా ఇది ఒకటేనా? నో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఈస్ లుక్డ్ ఆఫ్టర్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, వేరాజ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇది ఇట్ ఈస్ లుక్డ్ ఆఫ్టర్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది మీరు అనుకున్నట్టు యూపీఎస్సీలానో ఎస్ఎస్సీలానో లేకపోతే స్టేట్ సర్వీసెస్లానో లేకపోతే మన పోలీసులానో ఇది ఈ వింగ్లోకి రాదండి. ఇది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్ అండ్ మోర్ ఓవర్ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఏంటంటే, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ. సో దీని గురించి మనం, దీని ప్రాస్పెక్ట్స్ అంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, మీ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, దాని తర్వాత ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది, ఎలా చేస్తారు అనేది ప్రాబబ్లీ మీరు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన విభాగం కాబట్టి దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది. వేరే వాళ్ళు చెప్తున్నారు కదా సార్, మరి దీని గురించి మొత్తం ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి, లెట్ దమ్ వేర్ ద కాన్సిక్వెన్సెస్, లెట్ దమ్ ఫేస్ ద మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదంతా పక్కన పెట్టి అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఏఓ పేపర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది నేను మీతో చెప్పబోతున్నాను. ఓకేనా? సో ప్రీవియస్ పేపర్ 2017 అనాలిసిస్ మీకు ఇప్పుడు తీసుకురాబోతున్నాను, చూడండి. మేజర్లీ మీకు దీంట్లో జనరల్ అవేర్నెస్ ఒకటి, జనరల్ స్టడీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ ఏంటి, జనరల్ స్టడీస్ ఏంటి అంటారా? జనరల్ అవేర్నెస్ ఇస్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్ అండి. జనరల్ స్టడీస్ అంటే మీకు హిస్టరీ, పాలిటీ ఇలాంటి స్టాటిక్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటిని మనం జనరల్ స్టడీస్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే ఆన్గోయింగ్ ఇష్యూస్ అనుకోవచ్చు, కరెంట్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఎందుకు పేపర్ చూసేద్దాం, 2017లో నేను జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ ప్లస్ జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ నేను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. ఓకేనా? అప్పుడు మీరు ఆలోచించుకోండి, ఎగ్జామ్ ఎలా ఉంది, నేను సూటబుల్లా కాదా, నేను దిగొచ్చా లేదా అని మీరు ఆలోచించండి. 2017 ఇండియా ఆసియాన్ అంటే Association of Southeast Asian Nations, okay, 2017 India ASEAN Youth Summit held from 14th to 19th August 2017. మరి అప్పుడు ఎగ్జామ్ కాబట్టి కరెంట్ అఫైర్స్ నుంచి అడిగిండు. ఇది జనరల్ అవేర్నెస్ అని తెలుసుకోవచ్చు. ఇది మధ్యప్రదేశ్ లో జరిగిందమ్మ, భోపాల్లో. ఏంటది, ఇండియా ఆసియాన్ యూత్ సమ్మిట్, ఆసియాన్ సమ్మిట్ కాదు, ఆసియాన్ యూత్ సమ్మిట్ మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగింది. ఇది న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆంధ్ర ప్రాజెక్ట్ నావికా సాగర్ పరిక్రమ. పరిక్రమ అంటే ఏంటండి, సర్కమ్ నావిగేషన్. సర్కమ్ నావిగేషన్ అంటే భూగోళం అంతా తిరగడం. నావిగేషన్ అంటే నావిక, మీకు తెలుసు సర్కమ్ అంటే సర్కిల్. అండర్ ప్రాజెక్ట్ నావికా సాగర్ పరిక్రమ విచ్ విల్ కమెన్స్ ఇన్ సెప్టెంబర్ 2017, a team of women officers of the Indian Navy would circumnavigate the globe and actually on an Indian built sail boat named what? ఇది కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడిగింది. INSV తరిణి అంటే ఇది, తరిణి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది ఇది మీరు చూసుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ మీరు చూసుకున్నట్లయితే రెండు న్యూస్ పేపర్స్ నుంచి అడగడం జరిగింది. న్యూస్ పేపర్స్ రెగ్యులర్ గా మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే చాలు, ఈ జనరల్ అవేర్నెస్ సెషన్ మీరు మరి గెట్ త్రూ అవ్వచ్చు. థర్డ్ వన్, ఆన్ ఆగస్ట్ 18, 2017, చూసారా మళ్ళీ డేట్ తో పాటు అడుగుతున్నాడు, 2017, 2017, 2017, విచ్ ఏషియన్ కంట్రీ లాంచ్ ఇట్స్ ఫస్ట్ సైబర్ కోర్ట్. ఇది కూడా న్యూస్ పేపర్ నుంచి వచ్చింది మనకి, చైనా. వాడు అడుగుతుంది ఏషియన్ కంట్రీ అండి. సో ఫస్ట్ సైబర్ కోర్ట్ స్పెషలైజింగ్ ఇన్ హ్యాండ్లింగ్ ఇంటర్నెట్ రిలేటెడ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, లేదా కేసెస్ ఏవైతే ఉన్నాయో, మరిది చైనా అని చెప్పి 2017లో రావడం జరిగింది. సో ఫస్ట్ త్రీ క్వశ్చన్స్ మీరు అనలైజ్ చేస్తే మూడు న్యూస్ పేపర్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆన్ ఆగస్ట్ 18, 2017, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ గెట్ ఏ లోన్ ఆఫ్ $500 million ఫ్రమ్ విచ్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇట్స్ వేరియస్ ప్రాజెక్ట్స్. ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కి, మరి $500 million అప్పు కింద. ఓకేనా అండి, లోన్ అంటే అప్పు కాబట్టి. సో ఇది కూడా మీకు న్యూస్ పేపర్ నుంచి ఆడడం జరిగింది. హిందూ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసినా చాలండి మీకు అయిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ క్రికెటర్ హ్యాస్ కంటిన్యూడ్ టు బి ద వరల్డ్స్ టాప్ ర్యాంక్డ్ వన్ డే బ్యాట్స్మెన్ ఇన్ ద లేటెస్ట్ ICC ODI rankings released in Dubai on August 18, 2017. చూసారా,
ఆగస్ట్ 18, 2017 ఆన్సర్ ఎవరండి? విలియర్స్. మీ మనందరికీ తెలుసు అబ్ది విలియర్స్ అంటే. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే 1, 2, 3, 4, 5 క్వశ్చన్స్ మొత్తం న్యూస్ పేపర్ నుంచి అడగడం జరిగింది ఇక్కడ. అర్థమైందా అండి? అందుకనే మెటీరియల్ గిటీరియల్ తర్వాత చదువు కానీ ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ అనేది మీ దగ్గర ఉండడం చూసుకోండి. నెక్స్ట్ 6th one, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ఎ సిల్వర్ మెడల్ ఇన్ ద జావెలిన్ త్రో అట్ ద ఫస్ట్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ జూనియర్ ఛాంపియన్షిప్. పారా అథ్లెటిక్స్ అండి, పారా అథ్లెటిక్స్ వేర్, అథ్లెటిక్స్ వేర్, ఎస్, ఇన్ నాట్విల్ స్విట్జర్లాండ్. రింకు హూడా, ఇది కూడా మరి మనకి న్యూస్ పేపర్ నుంచి చేయడం జరిగింది. అంటే ఫస్ట్ 6 క్వశ్చన్స్ న్యూస్ పేపరా? ఓకే. Requisitioning and acquisition of immovable property bill 2017, a bill providing for amendment to the regulations governing compensation amount payable at the time of acquisition of immovable property by the central government was introduced in the Lok Sabha on July 18, 2017. This bill is an amendment to the original act that came into force. Asli question enduku ichado telusa nanna? Acquisition of immovable property. Property ante deniki sambandhinchindi? Mee mind ellipovali exam hall lo. Okay, article 370 special status to Jammu and Kashmir. Okay, akkade enti property manam konukochcha Jammu and Kashmir lo entamundu ledu, ippudu aa chance unda? Undi. So definitely ga ippudu article 370 crisis nadustundi kabatti akkade nunchi adigandi pettu. Idi news paper lo direct ga 1952 ani cheppunnadandi. ఇమ్మూవబుల్ యూనో ప్రాపర్టీ బిల్ అని చెప్పి నీట్ గా చక్కగా అక్కడ మీకు న్యూస్ పేపర్ ఇవ్వడం జరిగింది 1952. కళ్ళకు ఒక్కసారి చూస్తే కామన్ సెన్స్ అడుగుతున్నాడు. ఐబీలో ఎప్పుడు వంటి కామన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, అంతేగాని బట్టి క్వశ్చన్లు ఉండవాడా? సో రిక్విజిషనింగ్ అండ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బిల్ 2017, ఏ బిల్ ఫర్ అమెండ్మెంట్ టు ద రెగ్యులేషన్స్ గవర్నింగ్ కంపెన్సేషన్ అమౌంట్ పేబుల్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్. ఓకే, అమెండ్మెంట్ ఒరిజినల్ యాక్ట్. ఒరిజినల్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1952. దీని గురించి అమెండ్మెంట్ జరగాలని చెప్పి మరి ఇక్కడ బిల్ రావడం జరిగింది 2017 లో. అప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చింది 1952. సో చూసుకుంటే మీరు 1, 2, 3, 4 ఇక్కడ తరిణి కానివ్వండి, యూత్ ఆసియాన్ సమ్మిట్ కానివ్వండి, లేకపోతే సైబర్ కోర్ట్ కానివ్వండి, పవర్ గ్రిడ్ యొక్క లోన్ కానివ్వండి, క్రికెటర్ కానివ్వండి, మరి ఇక్కడ చూస్తే పారాథ్లెట్ అంటే స్పోర్ట్స్ నుంచి రెండు అడిగింది. అది మీరు చూసుకోవాలా, స్పోర్ట్స్ నుంచి చిన్న అడిగిండమ్మా, రెండు అడగడం జరిగింది ఇక్కడ ఇప్పుడు దాకా. నెక్స్ట్ చూద్దాం. ఏ బిల్ ప్రొవైడింగ్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇన్ డాష్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్ సభ ఆన్ జూలై 18, 2017. ఇది కూడా న్యూస్ పేపరే, ఇది కూడా జనరల్ అవేర్నెస్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే మీరు అసలు అవేర్నెస్ అంటే ఏంటమ్మా తెలుసుకున్నట, నీ పక్కన ఏం జరుగుతుందో జనరల్ గా జరిగేవన్నీ తెలుసుకున్నట జనరల్ అవేర్నెస్ అంటాం. ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ సబ్బవరం అని విశాఖపట్నం దగ్గర ఉంటదండి, అక్కడ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం పెట్టాలని చెప్పి అప్పుడు మరి ఒక బిల్ ప్రతిపాదించడం జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి విశాఖపట్నం. ఓకే, నెక్స్ట్ 9th one, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్పీషీస్ డ్యూ టు మ్యాన్స్ ఏంటంటే ఇంటర్వెన్షన్, మ్యాన్ ఇంటర్వీన్ అయ్యి మరి ఎక్స్టెన్షన్ అయిపోయింది. ఎక్స్టెన్షన్ అయిపోయింది అంటే ఇప్పుడు లేదు, మనుగోడలో లేదు ఇప్పుడు. అదేంటి అంటే ఆ బర్డ్ పేరు డోడో. డోడో ఇది మారిషస్ ఐలాండ్ కి సంబంధించిన ఒక పీజియన్ జాతికి. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఆ పీజియన్ ఆర్ డో అని అంటాం కదండి, ఆ టైప్ ఒక బర్డ్ అనమాట. ఇది కూడా మరి దీన్ని ఏమంటాం అంటే డోడో అంటాం. చూసారు, ఒక ఆవిడ ఇక్కడ చూస్తోంది అర్థంలో, ఓహో ఒకప్పుడు ఉండేది అనమాట ఈ బర్డ్ అని. సో ఇక్కడ మీరు చూస్తా అంటే ఆన్సర్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీషీస్ డ్యూ టు మ్యాన్స్ ఇంటర్వెన్షన్ ఆన్సర్ ఇస్ డోడో. ఇది కూడా న్యూస్ పేపరే, ఇది కూడా న్యూస్ పేపర్. ఇప్పుడు ఇండియా మారిషస్ టాక్స్ జరిగినప్పుడు, న్యూస్ పేపర్ లో మీకు ఎడిటోరియల్ ఇస్తాడనమాట. ఇండియా మారిషస్ వాటి ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మారిషస్ దాని జియో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, దానికి నేషనల్ ఫ్లవర్ ఏంటి, నేషనల్ స్పోర్ట్ ఏంటి అని ఇస్తున్నప్పుడు ఫాలో అవుతూ ఉంటే మీకు ఆన్సర్ ఇది ఈజీగా అయిపోతుంటుంది. నెక్స్ట్ 10th one, విచ్ ఆఫ్ ద, అంటే మీకు పాత పేపర్లు చూపించేసి పాత పేపర్లు చూడండి అంటలే, ఇప్పుడు వీటిని అప్లై చేసి కొత్త పేపర్లు ఎట్లా చదవాలే, ఇప్పుడు 2021 లో జరగబోయే ఎగ్జామ్ లో మీరు ఎట్లా ఫేస్ చేయాలనేది చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూటిలైజ్ సన్లైట్ ఇన్ ఏ డైరెక్ట్ ఫ్యాషన్. సన్లైట్ ని డైరెక్ట్ ఫ్యాషన్ లో యూస్ చేసుకునేది ఏంటి? మనకు తెలిసిందే, సోలార్ థర్మల్సెల్స్. ఇది సోలార్ పవర్ మరి అందరికీ ఉండాలి, 2030 కల్లా మరి సోలార్ పవర్ తో అందరి ఎన్రిచ్ అవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో చెప్తారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆన్గోయింగ్ ఇష్యూస్ నుంచి వచ్చింది. ఇది కూడా న్యూస్ పేపరే. మై గాడ్, 10 questions డైరెక్ట్లీ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. ఇన్ ఇంటర్నెట్ టర్మ్ www, ద ఫోర్త్ డబ్ల్యూ మన వాళ్ళు అసలు ఆవేశపడతారుగా వెబ్ అని రాశారు. వరల్డ్ వైడ్ వెబ్ అది మనకి థర్డ్ డబ్ల్యూ వెబ్. మరి ఫోర్త్ ఏంటంటే వామ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వామ్ అండి. ఆలోచన ఇంపార్టెంట్, పేషెన్స్ ఇంపార్టెంట్.
దిస్ ఇస్ నాట్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, దిస్ ఇస్ ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సెపరేట్ గా కండక్ట్ చేస్తుంది అంటే కామన్ సెన్స్, దే ఆర్ సీకింగ్ కామన్ సెన్స్ ఫ్రమ్ యూ గైస్. నెక్స్ట్ IPv6 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అవన్నీ 32 bits అండి. ఇప్పుడు కొత్త వర్షన్ ఏంటి 128 bits. ఇందుకు అసలు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే ఇట్ డిటర్మైన్స్ ద లొకేషన్ ఆఫ్ ద కంప్యూటర్ ఆన్ నెట్వర్క్స్, అది ఇంపార్టెంట్ మనకి. సో IPv6 అడ్రసెస్ 128 bits. ఇది కొంచెం కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పెడతారు అనుకుంటున్నారు కదా మీరు, అంత సీన్ ఏం లేదు. ఇది ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ, ఐబి అనేది ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ, కామన్ సెన్స్ బాగా ఎలిజిబుల్ ఉండాలి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజెస్ ఓన్లీ రిలీజియస్ మైనారిటీస్, ఓన్లీ లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ లింగ్విస్టిక్ అండ్ ఎథ్నిక్ మైనారిటీస్. హలో, ఆర్టికల్ 29 చదువు ఉంటారు మీరు, ఓకేనా? మైనారిటీ అనేవారు ఏ బేసిస్ మీద మరి లెక్క పెట్టబడతారు అంటే కనుక, నంబర్ 1 రిలీజియస్ బేసిస్, నంబర్ 2 లింగ్విస్టిక్ భాష లింగ్విస్టిక్ బేసిస్, అండ్ 3 కాస్ట్. ఈ మూడు అనేది మన కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగినది. సో ఇక్కడ మరి కాస్ట్ లేదు, ఎథ్నిక్ ఉంది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. వాడు ఆర్టికల్ 29 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటని అడగట్లే, వాడు అడుగుతుంది ఏంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజెస్ వాట్ అండ్ వాట్ అని అడుగుతుండు, అదే ఇండైరెక్ట్ గా అడిగింది, అది మీరు చూసుకోవాలి. సో పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. అంటే మోర్ ఓవర్ అంటే మీకు ఇక్కడ కాంపిటీషన్ బాగుంటుంది మీకు, ఎందుకు అంటే ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, IBPS ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అండ్ UPSC ప్రిపేర్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెజారిటీ ఆఫ్ ద యూనో ఆఫీసర్స్ ఇన్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో ఆర్ ఫ్రమ్ UPSC బ్యాక్గ్రౌండ్. మెజారిటీ మెజారిటీ అని చెప్తాను అంటే మెజారిటీ UPSC బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని మరి ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజెస్ అని అది ఇండైరెక్ట్ గా అడిగిందంటే యూపీఎస్సీ ప్రిలిమినరీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటదండి, బుక్స్ ని వాళ్ళు వడగడతారు, ఫిల్టర్ చేస్తారు. సో ఇక్కడ కూడా మీరు ఎలా కాన్సన్ట్రేట్ చేయండి అంటే మీ కాంపిటేటర్ ఎప్పుడు మీకంటే ఒక లెవెల్ ఎక్కువ ఉన్నాడనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఓకే నెక్స్ట్ వన్ అండి. మరి 14th one, during which of the following Mughal emperor's rule number of Hindus employees by emperor's administration was the highest? Hindu employees ever rule paripanlu ekku mandu unnarante Aurangzeb. Idi direct bit ante idi general studies, idi general awareness kadu, idi general studies, adi meer consider cheyali. ఇప్పుడు మీరు పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే జనరల్ అవేర్నెస్ 20 అడుగుతాడట, జనరల్ స్టడీస్ 20 అడుగుతాడట, అది గుర్తుపెట్టుకోండి. ద మన్సబ్దారి సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్ వాస్ బారోడ్ ఫ్రమ్ ద సిస్టమ్ ఫాలోడ్ ఇన్. మన్సబ్దారి, అసలు ఇది మన్సబ్దారి అంటే ఏంటి అంటే మన్సబ్దారి అనేది ఒక అరబిక్ వర్డ్ అండి. ఈ అరబిక్ వర్డ్ ఈ దాని మీనింగ్ ఏంటి అంటే గనక పొజిషన్ ఆర్ ర్యాంక్ అని. పొజిషన్ ఆర్ ర్యాంక్ అంటే ఆర్మీ యూనిట్స్, సోల్జర్ యూనిట్స్ ఎవడైతే మెయింటైన్ చేశాడో, ఒకవేళ 500 దాకా మెయింటైన్ చేసిండు అనుకోని సోల్జర్స్ ని వాడిని మనసబ్ అని పిలిచేవారు అప్పట్లో, ఆ ర్యాంక్ ఇచ్చేవాళ్ళు అనమాట. దాని తర్వాత 2500 దాకా మెయింటైన్ చేస్తే వాడిని అమీర్ అనేవాడు, ఒకవేళ 10,000 కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే వాడిని ఖాన్ అనేవాడు. సో ఖాన్ అనేవారు కాబట్టి ఇది ఫస్ట్ మనకి మంగోలియాలో స్టార్ట్ అవడం జరిగింది. మంగోలియా చెంగీస్ ఖాన్, చెంగీస్ ఖాన్ మీరు అబ్జర్వ్ చేశారు అంటే లాజికల్లీ థింకింగ్ చెంగీస్ ఖాన్ కి 10,000 కంటే ఆర్మీ ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే నాన్న అక్బర్ అనే ఆయన ఎక్కడి నుంచి బారో చేసిండే ఆన్సర్ మంగోలియా. చూసిరా, ఇది మరి జనరల్ గా బుక్స్ లో ఇంత ఉంటదా అంటే NCERT టెక్స్ట్ బుక్స్ లో ఉంటది. అంతేగాని మీరు ఇప్పుడు NCERT టెక్స్ట్ బుక్స్ చదవద్దు, మేము ఉన్నాం గైడ్ చేయడానికి, డోంట్ వరీ. ఏఆర్ పాఠశాల ఇస్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. నెక్స్ట్ వన్, 16th one, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెట్ టు హ్యావ్ విట్నెస్డ్ ద రెయిన్స్, ఆర్ రెయిన్స్ అంటే నేను మీకు ఇంగ్లీష్ క్లాస్ లో చాలా సార్లు చెప్పినాను అన్న పాలనలు, పాలనలు అంటే రూల్స్ అనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యునో సెట్ టు హ్యావ్ విట్నెస్ ద రెయిన్స్ ఆఫ్ 8 ఢిల్లీ సుల్తాన్స్, 8 ఢిల్లీ సుల్తాన్స్ ఉన్నప్పుడు మరి ఎవరున్నారు అంటే ఇది అమీర్ ఖుస్రో. అమీర్ ఖుస్రో, ఇది హిస్టరీ నుంచి డైరెక్ట్ పెట్టండి, NCERT నుంచి డైరెక్ట్ దింపడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్, అది కూడా హిస్టరీ నుంచి ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇందాక క్వశ్చన్ మీకు ఇక్కడ పాలిటీలో నుంచి ఇవ్వడం జరిగింది, ఇది కూడా జనరల్ స్టడీస్ కింద నేను ఇక్కడ కేటగరైజ్ చేస్తాను. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫర్డ్ ద అయోధ్య ఇష్యూ టు ద సుప్రీం కోర్ట్ అండర్ విచ్ ఆర్టికల్. ఇది జనరల్ అవేర్నెస్ ప్లస్ జనరల్ స్టడీస్ రెండు కలిపి అంటే పాలిటీ నుంచి అప్పుడు అయోధ్య ఇష్యూ జరుగుతుంది కాబట్టి మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫర్డ్ ద అయోధ్య ఇష్యూ, మరి ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ ని రిఫర్ చేయొచ్చు ఏదైనా కేస్ అని చెప్పి ఏ ఆర్టికల్ ఉందంటే ఐ లవ్ యూ అంటే 143 లో ఉంది. ఇది మనకి వెరీ 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 ఇంపార్టెంట్. ఆర్డినెన్స్ వేరు, అది వేరు, అది 123, ఇది 143, అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్, రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ వాట్. రైట్ టు ప్రైవసీ అంటే ఏంటంటే ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇది కూడా మనకు పాలిటీలో నుంచి అడిగిండు పాలిటీ.
క్వాలిటీ మీరు లక్ష్మీకాంత్ మొత్తం ఏ టు జెడ్ సూపర్ఫిషియల్ గా అయినా అట్లీస్ట్ ఒకసారి అవగొడితే మీ ఆన్సర్ సెకండ్స్ లో పెడతారు. ఓకే, ద ఇంటర్వెల్ బిట్వీన్ టూ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ రెండు సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 6 మంత్స్. ఆఫ్ కోర్స్ 3 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంటాయి మనకు తెలిసిందే. ఓకేనా, సో 6 మంత్స్ గ్యాప్ కంటే ఎక్కువ ఉండకూడదు 2 సెషన్స్ కి. ఇది కూడా మరి క్వాలిటీ నుంచి అడిగిండు వాడు డైరెక్ట్ గా క్వశ్చన్ మళ్ళీ లక్ష్మీకాంతే. 20, విత్ రిఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్. కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ర్యాపిడ్ రైజ్ ఆర్ హ్యూజ్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్స్ అండి. ఓకే, అయితే విత్ రిఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్. కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇండియా ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. అదేం లేదే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో రోల్ ఇన్ కంట్రోలింగ్. ఎందుకు లేదు? డిక్రీస్డ్ ఓన్లీ సర్క్యులేషన్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్. ఇంక్రీస్డ్ మనీ సర్క్యులేషన్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్. ఏమండి, ఒకసారి చూడండి, ఇన్ఫ్లేషన్ ని మరి రిఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఇస్ కరెక్ట్ అంటే మరి డిక్రీస్డ్ ఓన్లీ సర్క్యులేషన్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్. సర్క్యులేషన్ ఆపామనుకోండి, చెక్ చేయొచ్చు ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో. సో అందుకని వాట్స్ ఆన్సర్ అంటే సి, ఇది డైరెక్ట్ గా మనకి ఎకానమీలో నుంచి అడిగిండు. సో డిక్రీస్డ్ సర్క్యులేషన్ ఆర్ మనీ సర్క్యులేషన్, యాక్చువల్లీ ఓన్లీ కాదు మనీ, అప్పుడప్పుడు టైపోస్ కూడా ఉంటాయండి, డిక్రీస్డ్ మనీ సర్క్యులేషన్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, గోల్డెన్ రెవల్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ఏమంటే, గోల్డెన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ అందరూ జూట్ అని పెట్టారు. హలో వాసు, అది గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్. తెలియదు అనుకుంటున్నారా మీరు? ఐబి వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? పేపర్ సెట్ చేసే వాళ్ళకి మీ ఆత్రుత మీ తొందరపాటు. సో అది గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఏంటంటే చూడనారా, గోల్డెన్ రెవల్యూషన్ ఏంటంటే హనీ అండ్ హార్టికల్చర్. హనీ అండ్ హార్టికల్చర్, హనీ ఏ రంగులో ఉంటది? మరి అయిపోయిందా ఆన్సర్? అయిపోయిందా? సో హార్టికల్చర్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా అడిగిండో. మన వాళ్ళు అందరూ వైట్ రెవల్యూషన్ మిల్క్ రెవల్యూషన్ అన్ని చదువుకొని పోతారు, గోల్డెన్ అని చదువుతారు కానీ గోల్డెన్ ఫైబర్ అని చదువు. నార, జనపనార, జూట్, అది గోల్డెన్ ఫైబర్. నెక్స్ట్, 22, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రింగ్స్ అవుట్ ద కన్స్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ నంబర్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్. ఇండస్ట్రియల్ వర్కర్స్ అని నీట్ గా అన్నాడు కాబట్టి లేబర్ బ్యూరో, లేబర్ బ్యూరో. 23, ఏ కంట్రీ సెట్ టు బి ఇన్ డెట్ ట్రాప్. డెట్ అంటే అప్పు. ఎప్పుడు అండి? ఎప్పుడైతే అది బారో చేసుకుంటుందో దాని ఇంట్రెస్ట్ పేమెంట్స్ కట్టనీకి, అప్పుడు ఆ కంట్రీ డెట్ ట్రాప్ లో ఉందని చెప్తాం. ఇది బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈజీగా ఆన్సర్ పెడతారు. అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేసిరా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మీకు వాడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఎలాంటి క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటే జూట్, గోల్డెన్ రెవల్యూషన్ అంటే హనీ అండ్ హార్టికల్చర్ అక్కడ అయిపోయింది, ఇండస్ట్రియల్ వర్కర్స్ లేబర్ బ్యూరో, అది న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే 24, విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. జిఎస్టీ రిడ్యూసెస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, అంటే ఒక ట్యాక్స్ ఇంకో ట్యాక్స్ ఇంకొక ట్యాక్స్ అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని తగ్గిస్తుంది. ఎస్, డెఫినెట్లీ ఎస్. ఇట్ ఇస్ ఎ కాంప్రిహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్, అది ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. కాంప్రిహెన్సివ్ అంటే బ్రాడ్, విస్తీర్ణమైన. ఎస్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే 1, 2 డెఫినెట్ గా కరెక్ట్ అయి ఉంటాయి. 1 అనేది ఇక్కడ లేదు, 1 అనేది ఇక్కడ లేదు. అయితే ఆన్సర్ ఏమై ఉంటుంది చూద్దాం. ఏమిటెడ్ ఫోర్జింగ్ ఎ కామన్ డొమెస్టిక్ మార్కెట్. యా, డొమెస్టిక్ మార్కెట్ కూడా. ఆల్కహాల్ అండ్ పెట్రోలియం ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఆల్కహాల్ అండ్ పెట్రోలియం కూడా ఎగ్జెంప్ట్ అయిపోయినాయి. సో 4 కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ లో 4 లేదు. సో ఆన్సర్ ఇస్ డి. ఇది కూడా కామన్ సెన్స్. ఏమంటే అంతే కదా. అది ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఇది, ఇది మీకు ఎకానమీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు. ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని కామెంట్ బాక్స్ లో నేను డ్రాప్ చేయమంటాను. అన్ని నేను చెప్తే ఉంది కిక్కు. అండ్ నౌ ఇప్పుడు ఇంగ్లీష్కి వెళ్ళిపోదాం, మన ఫేవరెట్ సబ్జెక్ట్. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనం ఇక్కడ చూస్తే గోల్డెన్ రెవల్యూషన్, ఇది కూడా నేను క్లాసెస్ లో చెప్పడం చాలాసార్లు జరిగింది, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి. అండ్ ఇక్కడ మీకు పాలిటీలో ఇవన్నీ ఉన్నాయి, అది మీరు కామన్ చూసుకుంటారు. మన్సబ్దారి అనేది ఈ ఖాన్ చెంగీస్ ఖాన్ అనే ఎక్స్ప్లెనేషన్ ఇంతకుముందు క్లాస్ రూమ్స్ లో కూడా మీకు చాలాసార్లు ఇవ్వడం జరిగింది. సో అబ్జర్వ్ చేయండి అమ్మా, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయంటే ఎవరికైతే థింకింగ్ పర్సెప్టివ్ అనాలిసిస్ ఉందో వాళ్ళు ఈజీగా ఎగ్జామ్ గెట్ త్రూ అవ్వచ్చు. అంతగా 4 బుక్లు చదివి బట్టి పట్టేసి నో, డోంట్ డూ దాట్. టు డీ క్యాంప్ వుడ్ మీన్ అంటే సినానిమ్ అడుగుతున్నాడు. ఏమంటే డీ అంటే ఏంటంటే ఏవే. ఓకే, ఇప్పుడు మన ఇంగ్లీష్ స్కిల్స్ మరి ప్రెజెంట్ చేద్దాం. క్యాంప్ అంటే ఏంటి? ఒక గోడారం. అంటే ఒక గోడారం నుంచి బయటకు పోయిండు అంటే ఆన్సర్ ఏంటి? టు లీవ్ సడన్లీ, టు లీవ్ సడన్లీ. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోతుంటే డీ క్యాంప్ అంటాం. విచ్ పేర్ ఈస్ రాంగ్లీ మ్యాచ్డ్, ఏది రాంగ్లీ మ్యాచ్ అయింది? డిస్క్రీట్ సెపరేట్, గ్యామట్ హోల్ అంటే మొత్తం అంతా, ఎక్సాసర్బేట్ అంటే పెంచడం, ఇంక్రీజ్ కరెక్టే. మరి అల్యూడ్ అంటే ఏంటండి? ఇండైరెక్ట్ గా ఏదైనా రిఫర్ చేయడం. వీడు ఎస్కేప్ అంటున్నాడు. హలో, ఎల్యూడ్ అంటే ఎస్కేప్, వాడు ఇచ్చింది అక్కడ అల్యూడ్. సో రాంగ్ ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ డి అనే చుట్టూ రావాలి.
ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఎల్యూడ్ డాడ్జ్ అల్యూడ్ ఎస్కేప్ ఇది రాంగ్ ఇది ఆల్రెడీ ఇచ్చిండాడు చూసారా హింట్ ఫోర్ పేర్ ఇది అసలు కానే కాదు లెటర్ ఆఫ్టర్ వర్డ్స్ ఏమంటే ఎల్ఏటిఆర్ అంటే ఆఫ్టర్ వర్డ్స్ వస్తుంది ఎల్ఏటిఆర్ అంటే కనుక ఒక సెంటెన్స్ లో టూ వర్డ్స్ రాసినప్పుడు సెకండ్ వర్డ్ లెటర్ అవుతుంది ఫస్ట్ వర్డ్ ఫార్మర్ అవుతుంది సో ఇది కూడా రాంగే కాబట్టి మరి ఆన్సర్ ఎల్యూడ్ అంటే డాడ్జ్ అయినది ఎందుకు డాడ్జ్ అయినది అంటే డాడ్జ్ అంటే ఏంటంటే నాకు తెలీదు సంబంధం లేదని ఎప్పుడైనా ఎస్కేప్ అయిపోతావు చూడు దాన్ని డాడ్జ్ అంటాం సో కరెక్ట్ పేర్ ఏంటంటే ఇక్కడ ఎల్యూడ్ అండ్ డాడ్జ్ సో ఎల్యూడ్ ఎస్కేప్ ఇచ్చినా కరెక్ట్ అవుతుంది ఎల్యూడ్ డాడ్జ్ అన్న ఇది ఎల్యూడ్ కాదు అల్యూడ్ అల్యూడ్ అంటే ఇండైరెక్ట్ గా ఎవరినైనా హింట్ చేయడం ఏ డెవిల్స్ అడ్వకేట్ వుడ్ మెయిన్ ఇది నేను ఐదేళ్లుగా నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది సో ఇప్పుడు దీనిలో ఇక్కడ చూస్తే డెవిల్స్ అడ్వకేట్ అనేది చాలా సార్లు మీకు పిక్చర్స్ తో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ప్రెజెంటర్ అంటే నీ దగ్గర నుంచి ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ దాన్ని దయ్యం లాగా పీచి పెండాడి నీకు మొత్తం లాగేసేవాడిని ఇన్ఫర్మేషన్ ని ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ప్రెజెంటర్ అంటాం అంటే డెవిల్స్ అడ్వకేట్ అంటాం ఇది మూవీ కూడా వచ్చింది మీరు చూడాలి నెక్స్ట్ వన్ సతీష్ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ మీన్స్ ఏమంటే సతీష్ అనేవాడు హార్స్ మౌత్ నుంచి విన్నాడు హార్స్ మౌత్ అంటే ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి ఇక్కడ మీరు చూస్తే ఓకే దాని మౌత్ ఓపెన్ చేస్తే దాని పళ్ళు ఎన్ని ఉన్నాయో తెలిసిపోద్ది దాని పళ్ళు ఎన్ని ఉన్నాయో తెలిస్తే మీకు దాని ఏజ్ ఏంటో తెలుస్తుంది దాని ఏజ్ ఏంటో తెలిస్తే అది జెన్యునా కాదో మీకు తెలుస్తుంది అంటే ఒరిజినల్ లేకపోతే ఎగ్జాక్ట్ లేకపోతే కరెక్ట్ అని చెప్పి చూద్దాం ఫ్రమ్ ఏ క్లోజ్ ఫ్రెండ్ నో ఫ్రమ్ ద క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ నో ఫ్రమ్ హిస్ బాస్ నో ఫ్రమ్ ఎన్ అథారిటేటివ్ సోర్స్ ఆర్ ఫ్రమ్ ఎన్ ఒరిజినల్ సోర్స్ ఎస్ సో హార్సెస్ మౌత్ అనేది ఇడియం ఇక్కడ ఇడియం అంటే జాతీయం ఇవ్వడం జరిగింది సతీష్ ఈ సీటెడ్ డాష్ సుమిత బిసైడ్స్ అంటే అదనంగా అదనంగా మరి బిసైడ్ అంటే ఏంటంటే పక్కన పక్కన సో సతీష్ ఈజ్ సీటెడ్ అదనంగా సునీత కాదు బిసైడ్ సునీత విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ సో మీరు బి సుట్టు రావాలి 32 ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ మూట్ డిబేటబుల్ ఏమంటే ప్రైమ్ మినిస్టర్ మూట్ పాయింట్ అంటారు అంటే డిబేటబుల్ పాయింట్ ఓకేనా చర్చ సో ఇది ఇన్కరెక్ట్ పేరా అండి కాదు కరెక్ట్ పేర్ ఇది సింగులర్లీ ఇండివిజువల్లీ చూద్దాం రెజిమెన్ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రిప్షన్ అంటే తెలుసా దాని రెజిమెన్ అని కూడా అంటాం ఓకే ఇది కూడా కరెక్టే సెవర్ అంటే డిటాచ్ ఒక టైస్ ఇండియాకి పాకిస్తాన్కి టైస్ అనే సంబంధాలు అనేవి సెవర్ అయినాయి సివియర్ కాదు సెవర్ అంటే కట్ అయినాయి అంటే అటాచ్ డిటాచ్ అటాచ్ సో సారీ కట్ అయినాయి అంటే డిటాచ్ కాబట్టి డి కూడా ఇన్కరెక్ట్ అయింది సో వాట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంకా సింగులర్లీ ఇండివిజువల్లీ ఇండివిజువల్లీ అంటే ఏంటండి నా అంతట నేను సింగులర్లీ అంటే ఏంటండి ఒకటి నా అంతట నేను వేరు సింగులర్లీ వేరు సో ఇన్కరెక్ట్ పేరు బి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఐ హావెంట్ స్టడీడ్ ఎ లాట్ లేట్లీ నేను ఇది మీకు గత 100 సార్లు జస్ట్ నైస్ బాల్ అనే టాపిక్ చెప్పినప్పుడు మీకు 100 సార్లు చెప్పాను లేట్లీ ఇస్ అన్ యాడ్వర్బ్ అని ఆన్సర్ యాడ్వర్బ్ డైరెక్ట్ క్వశ్చన్ పడిపోయినది డైరెక్ట్ క్వశ్చన్ ఓకేనా విచ్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఈసారి గ్రామటికల్ క్వశ్చన్ అడిగాడు చూడండి ఇది నా అంటే అనాలిసిస్ అనమాట అంటే నీ గ్రామర్ మొత్తం వచ్చి ఉండాలి అప్పుడు కానీ ఆన్సర్ పెట్టలేవు ద ఫ్లవర్స్ వాజ్ అరేంజ్డ్ ఫ్లవర్స్ వర్బ్ అని ఉండాలి ఎందుకంటే ఫ్లవర్స్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ వర్బ్ తీసుకుంటది ద మీటింగ్ స్టార్ట్స్ మీటింగ్ సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ ఉండాలి అంటే స్టార్ట్స్ ఉండాలి కంప్యూటర్ సేవ్ టైం కాదు సేవ్స్ ఉండాలి ఎందుకంటే కంప్యూటర్ ఏంటది సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ ఉండాలి సింపుల్ లాజిక్ ఏంటంటే సింగులర్ నౌన్స్ కి సింగులర్ వర్బ్స్ యూజ్ చేయాలి ప్లూరల్ నౌన్స్ కి ప్లూరల్ వర్బ్స్ యూజ్ చేయాలి మరి ఇప్పుడు లైట్నింగ్ స్ట్రైక్ ఇండిస్క్రిమినేట్లీ లైట్నింగ్ స్ట్రైక్స్ ఇండిస్క్రిమినేట్లీ అని ఉండాలి స్ట్రైక్స్ ఇండిస్క్రిమినేట్లీ అని ఉండాలి ఇక్కడ మీరు చూస్తే దీంట్లో ఏదైనా కరెక్ట్ ఉందా యాక్చువల్ ఇది టైపో అండి ఇప్పుడు నేను మీకు ఇస్తాను ఇక్కడ కంప్యూటర్ సేవ్ టైం అని ఉండాలి ఇక్కడ నాకు టైప్ చేసేటప్పుడు కొంచెం ఇది బ్యాడ్ అయినట్టుంది ఇక్కడ సో కంప్యూటర్ సేవ్ టైం అనేది కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే కంప్యూటర్స్ అనేది ప్లూరల్ నౌన్ అండ్ ఇక్కడ మనకి ప్లూరల్ వర్బ్ రావాలి ప్లూరల్ వర్బ్ అంటే ఏంటంటే ఇక్కడ సేవ్ అయిపోయింది ఆన్సర్ అగ్నేష్ టీచ్ ఇంగ్లీష్ ఆర్ అగ్నేష్ టీచర్స్ ఇంగ్లీష్ మీరే నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి అగ్నేష్ టీచ్ ఇంగ్లీష్ కరెక్ట్ అవుతుందా టీచర్స్ ఇంగ్లీష్ కరెక్ట్ అవుతుందా అని నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ సెంటెన్స్ నన్ ఆఫ్ ద మినిట్స్ వాజ్ వేస్టెడ్ నన్ ఆఫ్ ద టైమ్ వాజ్ వేస్టెడ్ ఈస్ ఎనీ ఆఫ్ ద పిజ్జా లెఫ్ట్ నన్ ఆఫ్ ది అబో ఇన్కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండండి ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి
నన్నప్పుడు అంటే నన్ ఆఫ్ వచ్చినప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు ప్లూరల్ వర్బ్ యూస్ చేయాలి, సింగులర్ నౌన్ ఉన్నప్పుడు సింగిల్ వర్బ్ యూస్ చేయాలి. ఇది కూడా మీకు ఎక్సెప్షన్స్ లో మీకు చాలా సార్లు చెప్పాను. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ లో వస్తుంది. సో నన్ ఆఫ్ ద మినిట్స్ ఇక్కడ ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు మరి ప్లూరల్ వర్బ్ కాబట్టి వర్ రావాలి. సో దిస్ షెల్ బి ద ఇన్కరెక్ట్ ఆన్సర్. సో 35A చూడండి, ఆన్సర్ సెకండ్స్ లో అయిపోతాయి అన్నా మీకు సెకండ్స్ లో. కానీ మీరు అనుకున్నట్టే అంత ఈజీ క్వశ్చన్ పేపర్ ఏం కాదు, కొంచెం సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి. అమాంగ్ ద టూ స్టేట్మెంట్స్ ఏది కరెక్టా ఇన్కరెక్ట్ మనం డిసైడ్ చేయాలి. ఈదర్ సతీష్ ఆర్ సునీల్ టేక్స్ అవుట్ ద గార్బేజ్, ఇది మీకు ఈదర్ ఆర్ తిలానా తిలానా కాన్సెప్ట్ లో వందల సార్లు చెప్పినాం. ఓకే, ఈదర్ సతీష్ ఆర్ సునీల్ ఇది ఫస్ట్ సబ్జెక్ట్, ఇది సెకండ్ సబ్జెక్ట్. సో ఈదర్ అని వచ్చినప్పుడు సెకండ్ సబ్జెక్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటుంది కాబట్టి టేక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈచ్ ఆఫ్ దీస్ ప్రిస్క్రిప్షన్స్, ఈచ్ ఆఫ్ నన్ ఆఫ్ ఈదర్ ఆఫ్ వచ్చినప్పుడు సింగిల్ వర్బ్ రావాలే, ప్లూరల్ వర్బ్ కాదు, హ్యాస్ రావాలే. సో ఈచ్ ఆఫ్ దీస్ ప్రిస్క్రిప్షన్స్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి బి ఇన్కరెక్ట్. సో ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఇస్ ఇన్కరెక్ట్, బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. చూసారా ఎలా అడుగుతున్నాడు, ఆడు ఇంగ్లీష్ కూడా బ్యాంకింగ్ లెవెల్లో ఆడడం మొదలు పెట్టిండు. ఓకేనా, అండ్ ఇప్పుడు యూపీఎస్సి వాళ్ళు కొంచెం తగ్గడం జరుగుతుంది. యూపీఎస్సి వాళ్ళు పాలిటీ జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ లో ఎట్లా వెళ్ళిపోతే మరి మీరు ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లా వెళ్ళిపోయారు అంటే ఇది ఎనీ డిగ్రీ అంటే ఇది మైండ్ గేమ్ అనమాట. ఈ క్వశ్చన్ పేపర్ బ్యూటిఫుల్ క్వశ్చన్ పేపర్ సెట్ చేశారు. 37, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఇన్కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. వెన్ విల్ యూ బ్రింగ్ యువర్ పిక్చర్స్ టు వర్క్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో ఇన్ టు డీటెయిల్స్. ఇది కరెక్టే. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్, ఇలా అపోస్ట్రోఫీ వచ్చిందంటే ప్రొనౌన్స్ కి ఆర్ అని, లేకపోతే వర్బ్స్ యూస్ చేసిండి అని. ఇఫ్ యూర్ ప్లానింగ్ టు అటెండ్ డూ లెట్ మీ నో, లెట్ మీ నో అన్నా డూ లెట్ మీ నో అన్నా కరెక్టే. వెన్ విల్ యూ బ్రింగ్ యువర్ అంతే, యువర్ 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 పిక్చర్స్ అది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏ, దట్ హాస్ ఇన్కరెక్ట్ ఫార్మ్ అన్నాడు ఏ. 38, ఐ డాష్ అట్ స్పీక్ ఆన్ ఫ్రైడే నైట్ అబౌట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్గానిక్ గార్డెనింగ్, ఐ విల్ హియర్ హెర్ స్పీక్. హియర్ హెర్ స్పీక్, హియర్ వచ్చినప్పుడు నేను చెప్పాను మీకు చాలా సార్లు బేర్ ఇన్ఫినిటివ్ రావాలని చెప్పాను. బేర్ ఇన్ఫినిటివ్, ఐ విల్ హియర్ హెర్ టు స్పీక్ కాదు, స్పీక్ అంతే. అండ్ ఇంకోటి ఆన్ ఫ్రైడే అంటున్నాడు కాబట్టి ఇంకా మాట్లాడలేదు వాడు, అందుకని ఐ విల్ హియర్. ఇక్కడ మీరు ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేయడం జరిగింది, అయిపోయింది, ఫినిష్. 39, చూస్ అన్ ఇన్కరెక్ట్ ఆర్ ఇన్కంప్లీట్ సెంటెన్స్, ద చిల్డ్రన్ ఇన్ ద పార్క్ ఇంక్లూడింగ్ ఆల్ దోస్ ఆన్ ద స్వింగ్స్. సరిత ఇస్ అన్ ఎక్సలెంట్ స్కూల్ టీచర్, సరిత సబ్జెక్ట్ వచ్చింది స్కూల్ టీచర్ వచ్చింది, ఫైన్ బానే ఉంది. షీ కుడెంట్ బిలీవ్ ద ప్రిమిస్ ఆఫ్ ద స్టోరీ, ప్రిమిస్ అంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టోరీ. I saw our crux of the story. I saw Dr. Ghosh because Dr. Khan was on leave. Any complete sentence. Kani including all those on the swings. Tarvata edo oka verb ravali kada. The children in the park including all those. Children mariyu vallandaru. Taratarata enti cut ayipoyindi ante. Idi incomplete sentence kabatti answer A. What is not correct if nest is to bird. Idi reasoning lo question adu. Dehem ichindi ante English lo ichindi. Nest is to bird ante meer logic alochinchandi. Bird nest lo untadi. ఎయిర్ క్రాఫ్ట్ అనేది నానా హంగార్, హ్యాంగర్ కాదు హంగార్ లో ఉంటది. హంగార్, మనీ అనేది వాల్ట్ లో పెట్టుకుంటావు అవునా, మ్యూజిక్ అనేది ఆర్కెస్ట్రా లో ఉంటది, బీస్ అనేవి వైన్ లో ఉంటదా, నో. కానీ ఈ క్వశ్చన్ కి అందరూ మనోళ్ళు ఫస్ట్ హంగార్ అనేది పెడతారు, ఎందుకంటే నేను వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో మీకు ఎన్నిసార్లు చెప్పానండి, ఎయిర్ క్రాఫ్ట్ ని పెట్టే ప్రాంతాన్ని హంగార్ అంటామని, హనీ బీస్ ని పెట్టే ప్రాంతాన్ని ఏపియరీ అంటామని, మరి బర్డ్స్ ని పెట్టే ప్రాంతాన్ని ఏవియరీ అంటామని మీకు చాలా సార్లు చెప్పాను. మళ్ళీ హంగార్ కి హరాంగికి కన్ఫ్యూజ్ అవ్వద్దని కూడా మరి చాలా సార్లు చెప్పడం జరిగింది. సో హంగార్ అనేది అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఏవైనా ఉంటే హంగార్ లో పెడతాం. అసలు ఎయిర్ క్రాఫ్ట్స్ అనే వర్డ్ ఉంది మీకు తెలుసా, దెర్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్, దెర్ ఈస్ నో ప్లూరల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది లేదు. 41, ద ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ లషీవియస్ వుడ్ మీన్, సో ఐబీ లో ఎంత టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడంటే ఇక్కడ లషీవియస్ అంటే దాని అర్థం ఏంటంటే లస్ట్ ఫుల్ అని, లస్ట్, లాషీవియస్. ఓయుఎస్ అని సఫిక్స్ వస్తే మీకు అక్కడ ఎడ్జెక్టివ్ అని చెప్పుకోవచ్చు, ఎడ్జెక్టివ్ అంటే మోర్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఇక్కడ పాపం చెడు అనే సంబంధించిన వర్డ్స్ ఏదైతే ఉన్నాయో మరి అదే మరి మరి దాని సినానిమ్ అయింది. వాడు ఆపోజిట్ అడుగుతుండు, ఆపోజిట్ ఏంటి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ లషీవియస్, డివోటెడ్, చేస్ట్, ఫ్లూయిడ్, మేనిఫెస్ట్. ఆన్సర్ ఇస్ చేస్ట్, చేస్ట్ అంటే పవిత్రంగా ఉండడం, పవిత్రంగా ఉండడం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది క్యాస్ట్ అనే వర్డ్ నుంచి వచ్చింది. క్యాస్ట్ అంటే పవిత్రత, నీ పవిత్రత ఏంటి, నీ క్యాస్ట్ ఏంటి అని అడిగేవాళ్ళు ఇది వరకు. సో కాస్ట్, చాస్ట్, చేస్ట్. ఓకే, క్లియర్. నెక్స్ట్ అమ్మ, రిపర్కషన్ వుడ్ మీన్, రిపర్కషన్ అంటే ఏంటండి, కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్స్. ఆన్సర్ ఇస్ రియాక్షన్, అయిపోయింది ఆన్సర్. కంకషన్ అంటే బ్రెయిన్ ఇంజురీ, కొంచెం సైన్స్ ఐడియా ఉన్నాడు ఇది చూసి ఆన్సర్ పెట్టొచ్చు, లేదా మీరు డౌట్ వచ్చి వదిలేస్తారు. ఇంగ్లీష్ అనేది చాలా స్కోరింగ్ అండి, మాక్సిమం మీరు జనరల్ అవేర్నెస్ ప్లస్ జనరల్ ఇంగ్లీష్
ప్లస్ జనరల్ స్టడీస్ లో కన్సిడర్ చేయొచ్చు. అంటే 60 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి 100 కి. ఓకే, డాష్ టు గో టు అన్ ఇటాలియన్ రెస్టారెంట్ టునైట్, ఇది రెస్టారెంట్ కాదండి రెస్టారెంట్. డాష్ టు గో టు అన్ ఇటాలియన్ రెస్టారెంట్ టునైట్, డు యూ లైక్ టు గో, ఆర్ యూ లైకింగ్, ఆర్ యూ లైకింగ్ ఉండదండి. యూ లైక్ ఇది క్వశ్చన్ ఏ కాదు. వుడ్ యూ లైక్, ఎస్, ఏదైనా రిక్వెస్టింగ్ అడుగుతున్నప్పుడు మనము మరి ఇటాలియన్ రెస్టారెంట్కి వెళ్దామా మరి సాయంత్రం, యా ఆన్సర్ ఇస్ వుడ్ యూ లైక్, వుడ్ యూ లైక్ టు గో టు గో అవుట్ టు అన్ ఇటాలియన్ రెస్టారెంట్ టునైట్, యా దట్స్ కరెక్ట్ ఆన్సర్. డు యూ లైక్ అనేది ఇక్కడ ఇష్టమేం కాదు, అక్కడ వాడు అడుగుతున్న దానికి సెన్స్ అర్థం చేసుకొని చెప్పాలి. సో ఇది ఫిలిప్ ద బ్లాంక్స్ అని మనం చెప్పుకోవచ్చు. 44, ఎక్స్క్యూజ్ మీ డాష్ టైం ప్లీజ్, వాట్ ఈస్ ద టైం ప్లీజ్ కాదు, హ్యావ్ యూ గాట్ ద టైం ప్లీజ్, నీకు టైం ఉన్నదా, అండ్ వాట్ ఈస్ ద టైం కాదు, వాట్ టైం డూ యూ మేక్ బై ద వాచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. 45, హీ లైక్స్ రీడింగ్, హీ వాజ్ ఎ డాష్ రీడర్, వాడు బాగా ఇష్టం వాడికి రీడింగ్ అనేది. డాష్ రీడర్ ఓయూఎస్ అంటే ఎక్కువ చదువుతుండు. ఆన్సర్ కామన్ సెన్స్ లో పెట్టచ్చు, ఒరేషియస్ రీడర్. ఒరేషియస్ అంటే విపరీతమైన గ్రీడీగా చదువుతాడు, గ్రీడీగా, యాంగ్జియస్, యాంగ్జైటీతో చదవం. ఎంతూజియాస్టిక్ రీడర్ కూడా కరెక్టే, కానీ ద బెస్ట్ ఫిట్ అని ఇక్కడ ఒరేషియస్ వస్తుంది. నెక్స్ట్, ఐ రిమెంబర్ మై సిస్టర్ టేకింగ్ మీ టు ద మ్యూజియం, చూస్ ద బెస్ట్ ఫిట్ అమాంగ్ ద ఆల్టర్నేటివ్స్. నాకు గుర్తుంది మా అక్క నన్ను మ్యూజియం తీసుకెళ్తున్నప్పుడు. అయితే ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఐ రిమెంబర్ బీయింగ్ టేకెన్ బై మై సిస్టర్ అనమాట. అంటే ఐ రిమెంబర్ బీయింగ్ టేకెన్ టు ద మ్యూజియం బై మై సిస్టర్. ఇది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అండి, బై మై సిస్టర్. అది ఎప్పుడు బై అనే ప్రిపోజిషన్ వచ్చినప్పుడు లాస్ట్ లో రావాలని చెప్పారు. ఐ రిమెంబర్ మైసెల్ బీయింగ్ టేకెన్ కాదు కదా, మైసెల్ బీయింగ్ టేకెన్ కాదు, మా అక్క నన్ను తీసుకెళ్ళాను, మా అక్క చేత తీసుకెళ్ళబడినాను. ఆన్సర్ ఇస్ బి. సో 47, టు మేక్ ఎ క్లీన్ బ్రెస్ట్, అంటే దాని అర్థం ఏంటంటే బ్రెస్ట్ చెస్ట్ మనకు తెలిసిందే. టు మేక్ ఎ క్లీన్ బ్రెస్ట్ అంటే క్షమించండి అయ్యా, నేను పాపం చేశానయ్యా, వదిలేయండి అయ్యా. టు కన్ఫెస్ ఎవ్రీథింగ్ అంటే దాని అర్థం ఏంటంటే చేసిన తప్పుల్ని ఒప్పుకోవడం. ఇది మీకు 13-15 times మన క్లాసుల్లో మీకు చెప్పడం జరిగినది. టు బి అబౌ బోర్డ్, ఇది వరకు మ్యాచెస్ ఆర్ గేమ్స్ జరుగుతున్నప్పుడు బోర్డు మీద స్కోర్ వేసి అందరికి కనపడేటట్టు చేసేటేవాళ్ళు, స్పాట్ లో చేసేటోళ్ళు, అంటే అంత ఆనెస్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాళ్ళు. సో టు బి అబౌ బోర్డ్ అంటే దాని అర్థం అబౌ అంటే పొజిషన్, బోర్డ్ అంటే అందరికి కనపడేటట్టు, అంటే టు బి ఆనెస్ట్. ద పొలిటీషియన్స్ ఆర్ అబౌ బోర్డ్ దీస్ డేస్, కరెక్టేనా, నాకు అనిపిస్తుంది అట్లా. దట్ విచ్ కెనాట్ బి కరెక్టెడ్, కొర్రై, కారీ, కరెక్ట్, చూసారా, రూట్ వర్డ్ పెడితే అయిపోయింది ఇక్కడ. స్టేట్ ఇన్ విచ్ ద ఫ్యూ గవర్న్ ద మెనీ ఇస్ కాల్డ్, తక్కువ మంది ఎక్కువ మందిని పరిపాలిస్తారు. ఇది మీరు కార్బోహైడ్రేట్స్ సైన్స్ కొంచెం చదువుంటే ఆన్సర్ పెట్టేటోళ్ళు. ఎలాగంటే నా మీకు ఆలిగోసాక్రైడ్స్, మోనోసాక్రైడ్స్, పాలిసాక్రైడ్స్ అని వస్తాయి. మోనోసాక్రైడ్స్ అంటే సింగిల్ షుగర్, డైసాక్రైడ్స్ టూ యూనిట్స్, పాలి అంటే మెనీ, ఆలిగో అంటే వెరీ ఫ్యూ, వెరీ ఫ్యూ కాబట్టి ఆలిగార్కీ. ఆర్కీ అంటే రూల్, పరిపాలన. సో ఆలిగార్కీ అంటే కనుక చాలా తక్కువ మంది పరిపాలించుట. ప్లూటోక్రసీ అంటే రిచ్ పీపుల్, ఆటోక్రసీ అంటే సెల్ఫ్ రూల్, మొనార్కీ అంటే సింగిల్ రూల్, రేపు పొద్దున స్ట్రాటోక్రసీ రావచ్చు, చెప్పలేము. సో మీరు ఇప్పుడు మొత్తం పేపర్ చూసినట్లయితే టియర్ 1, టియర్ 2 రెండు ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ డివైడ్ ఇంటూ 4 parts కంటైనింగ్ 25 questions ఆఫ్ 1 mark each ఆన్. అని ఇక్కడ చూస్తే మీరు జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఎప్టిట్యూడ్, లాజికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్. దయచేసి ఇది చూడకండి. మీరు ఇప్పుడు కొత్త చూస్తే మీరు ఈ జనరల్ స్టడీస్ కూడా స్టార్ట్ ఇవ్వడం జరిగినది, స్టడీస్. ఓకేనా అండి? సో 25 కాదు, ఇప్పుడు 5 parts 20 questions. దయచేసి ఇది చాలా మంది సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి నేను టు బి కరెక్టెడ్ ఇది నోట్ చేసుకోండి. మీరు 5 parts 20 questions అండి, 100 marks గానే ఉన్నాయి. సో 5 parts ఇప్పుడు మీరు చూసినట్టు జనరల్ అవేర్నెస్ 20 ఇస్తాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 ఇస్తాడు, జనరల్ స్టడీస్ 20 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది క్వాలిఫై అయితే కనుక మీకు ఎస్ఏ ఆన్ వన్ ఆఫ్ ద గివెన్ టాపిక్స్ 30 marks, అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్రెసి రైటింగ్ 20 marks. కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి మీకు, ప్రెసి రైటింగ్ ఉంటుంది, అవి 20 marks, ఎస్ఏ 30 marks ఉంటుంది. సో సార్ మాకు ఇది ఎక్కడ దొరుకుతుంది సార్ ఎంత ఇన్ఫర్మేషన్, మాకు కోచింగ్ ఏమన్నా మీరు ఇస్తారా అంటే ఏఆర్ పాఠశాల ఈజ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ అవుట్. ఓకేనా అండి? అది గుర్తుపెట్టుకోండి. సో మన దగ్గర మీకు జనవరి 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఎక్స్క్లూజివ్లీ ఏసీఐఓ అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2. మీరు చూసారు కదా, దీనికి ఇప్పుడు ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, మీకు పర్సనలైజ్డ్ బ్యాచ్ ఉంటుందమ్మా, పర్సనలైజ్డ్. ఇది ఏదో మీకు నేను రికార్డింగ్లు ఇచ్చేసి చూసుకోండి, మీకు ఎంత వెలిడిటీ ఇస్తున్నాను నేను ప్రామిస్ చేయను. అఫ్ కోర్స్ అది కూడా బాగానే ఉంటుంది, ఆ రికార్డెడ్ వీడియోస్ చూసినా మీకు టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. కానీ పర్సనలైజ్డ్ బ్యాచ్ ఏంటంటే క్వశ్చన్ విత్ అనాలిసిస్, ఎవ్రీడే లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డింగ్ క్లాసెస్ రెండు ఉంటాయి. మీకు రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ లైవ్ క్లాసెస్ రెండు ఉంటాయి,
రికార్డెడ్ లైవ్ రెండు ఉంటాయి. ఫస్ట్ మీరు రికార్డ్ చూస్తారు, తర్వాత లైవ్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం, అనాలిసిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన్సబ్దారీ సిస్టమ్ అని చూసారు మీరు ఇందాక, మీకు ఒకసారి చూపిస్తాను ఆగండి. ఈ మన్సబ్దారీ సిస్టమ్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఉండకపోవచ్చు. గోల్డెన్ రెవల్యూషన్, గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ ఇలాంటివన్నీ సెన్సిటివ్ టాపిక్స్, ఇవన్నీ మీకు జస్ట్ రికార్డింగ్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీరు నోట్ చేసుకోలేకపోవచ్చు. కానీ డిస్కషన్ సెషన్ అంటే లైవ్ సెషన్స్ మీరు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు దీని మీద మీ చేత చెప్పించడం, మేము 4 సార్లు స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ చూస్తే మన్సబ్దారీ సిస్టమ్ అరబిక్ వర్డ్, దాని తర్వాత దీని ఆరిజిన్ చెప్పడం, దాని తర్వాత ఇది ఖాన్ అంటే ఇదని, రేపు పొద్దున్న దీని మీద క్వశ్చన్ రావచ్చు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమీర్ ఇన్ మన్సబ్దారీ సిస్టమ్ అని రావచ్చు. ఇవన్నీ అంత మరి ఇన్ఫర్మేషన్ మీకు రికార్డ్ క్లాసెస్ లో నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో రికార్డెడ్ ప్లస్ లైవ్ సెషన్స్ పర్సనలైజ్డ్, ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇండివిజువల్ గా కాన్సన్ట్రేట్ చేసి మిమ్మల్ని జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ మూడిట్లో గెట్ త్రూ చేసే బాధ్యత నాది. I take the responsibility on my shoulders. Okay, Nandi? So, all the best, everyone. Meeku na contact information meeku nenu already ivadam jariginadi. Ikkada meeru chusinatlayite last slide lo